అంటారు. అసలు కీమోథెరపీ అంటే ఏంటి? ఇది క్యాన్సర్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చెప్పండి. సో కీమోథెరపీ అనేది జనరలైజ్డ్ టర్మ్ అండి. ఈ క్యాన్సర్ కీమో డ్రగ్స్ అనేవి మనం నోట్లో టాబ్లెట్స్ ద్వారా వేసుకోవచ్చు, ఇంజెక్షన్స్ ఇచ్చుకోవచ్చు, సబ్క్యూటేనియస్గా ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, కొంతమందికి నరాల్లోకి అంటే బ్లడ్లోకి ఎక్కించి చేయవలసి వస్తుంది. సో ఇదివరకు కంటే కూడా ఇప్పుడు చాలా డెవలప్మెంట్. ఈ టాబ్లెట్స్ ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్కి మాత్రమే అవైలబిలిటీ ఉండేది, ఇప్పుడు రకరకాల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి కానీ లంగ్ క్యాన్సర్స్కి కానీ టాబ్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి రకరకాల వేరే రకాల డ్రగ్స్ అందుబాటులోకి వచ్చినాయి. అలాగే పెద్ద పేగు చిన్న పేగులకు సంబంధించిన క్యాన్సర్కి టాబ్లెట్స్ ఉన్నాయి. సో రీసెర్చ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కొత్త డ్రగ్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా కొంత ఆశ, ఈ లైఫ్ ఇక్కడ ఆగిపోదు, కొన్నాళ్ళ పాటు ఇంకా ముందుకు మనం బతకచ్చు, కొన్నాళ్ళ పాటు పని చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఇంజెక్టబుల్స్, కొన్ని ఇంజెక్టబుల్స్ ఉంటాయి, అవి మనం వన్స్ ఇన్ 3 వీక్స్, వన్స్ ఇన్ ఏ వీక్ అట్లాగే చేస్తూ ఉంటే క్యాన్సర్ సెల్స్ అవి మళ్ళీ పెరగకుండా తగ్గిపోయి కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కూడా ఇంజెక్టబుల్స్ కూడా మనము కంటిన్యూస్గా ఒక 3 వారాలకు ఒకసారి అట్లాగే 6 సైకిల్స్, 8 సైకిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి 12 వారాలు, కొంతమందికి త్రూ ద ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ త్రూ ద బ్లడ్డే ఇవ్వాలి కాబట్టి కొంతమందికి ఏంటంటే నరాలు దొరకవు, 2-3 సైకిల్స్ అయిపోగానే నరాలు దొరకకుండా కష్టమైపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు కీమోపోర్ట్ అనేది ఉంటుంది, అదొకటి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తాం. అది ఉంటే అందులోంచి కూడా అన్ని కీమోథెరపీ డ్రగ్స్ వితౌట్ పెయినింగ్, పేషెంట్కి ఊరికే 10 సార్లు మనము పోక్ చేసి పెయిన్ క్రియేట్ చేయకుండా ఈ కీమోపోర్ట్ ద్వారా కీమోథెరపీ చేస్తే పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటారు అండ్ కీమోథెరపీ కూడా స్మూత్గా అయిపోతూ ఉంటుంది. డెఫినెట్గా పేషెంట్కి కంఫర్టబుల్గానే ఉంటారు. అంటే ఇక్కడ